కాబట్టి ఎంతో ఎందరో ఆకలితో ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు. అది ఎంత మాత్రం తప్పని చెప్పడానికి వీల్లేదు, కానీ అందులో ఉన్నటువంటి వితరణకు వాళ్ళు చేస్తున్న పనిలో కొన్ని పరిమితులు ఉంటాయి. వచ్చిన వాడి ఆకలి తీర్చగలరు, కడుపు నింపగలరు, ప్రాణములు నిలబెట్టగలరు, శక్తి పొందేట్టు చేయగలరు, ఆ మంచి పని వరకు చేయగలరు. కానీ తిన్న అన్నం వలన వచ్చిన బలంతో వాడు తప్పు చెయ్యకుండా మనసుని మార్చగలిగిన శక్తి అన్నదాన సత్రువుకు ఉండకపోవచ్చు. ఎవడో ఈ మహాత్ముడు అన్నదాన సత్రువుకి వెళ్ళి ఆ ఎదురుగుండా పెట్టినటువంటి శిలామూర్తిని చూసి ఆయన పెట్టిన సత్రవుట, ఆయనకున్న 100 ఎకరాలు రాసిచ్చేసేట అన్నదానానికి. మనకి లేరు, కాకినాడ పట్టణంలో మల్లాడి సత్యలింగనాయకర్ అని మహానుభావుడు ఎక్కడో బర్మా వెళ్ళి కష్టపడి వ్యాపారం చేసి సంపాదించి తెచ్చినటువంటి డబ్బంతా కూడా వీలునామాలో కళాశాల కట్టడానికి, విద్యార్థులకి భోజనం పెట్టడానికి, వేద పాఠశాలకి, ఆ వచ్చినటువంటి అన్నార్థులకు అన్నం పెట్టడానికి ఆయన ఐశ్వర్యమంతా రాసేసి శరీరాన్ని విడిచిపెట్టారు. కీర్తిశేషుడు అన్న నిజమైన మాట అన్వయమయ్యేది అటువంటి మహానుభావులు. ఆయన పేరు మీద ఇప్పటికీ లేదు కాకినాడ పట్టణంలో కళాశాల. కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు అన్నం పెట్టగలరేమో, బుద్ధిని ఎలా మార్చగలరు? అన్నపూర్ణమ్మ కేవలము అన్నము పెట్టడము కాదు, రోజు అన్నపూర్ణాష్టకం చదువుకుంటే అన్నం తినే ముందు చిట్ట చివర ఈ శ్లోకాలన్నీ చదవకపోయినా కనీసంలో కనీసం ఏదో ఒక్క శ్లోకాన్ని చదివిన, ఏ ఒక్క శ్లోకం కాకపోయినా ఒక్క పాదం, మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర అనుకుని తిన్న కాదు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి, అమ్మ అన్నంతో పాటుగా నాకు జ్ఞాన వైరాగ్యములను కూడా ఇయ్యి అని అడుగుతున్నారు అంటే భక్తి ఉన్నట్టేగా. ఇంకా మళ్ళీ భక్తి గురించి ప్రస్తావన చేయాలా? భక్తి లేకుండా ఆ మాట ఎందుకంటారు? కాబట్టి అలా అనగలిగిన, ఒక్క పాదాన్ని ఇందులో చదువుకోగలిగిన మనిషి జీవితం మనిషి జీవితంగా నిలబడుతుంది. లేనినాడు మనుష్య ఉపాధిని పొంది మిగిలిన ప్రాణుల కన్నా ఏ విధంగా భిన్నమవుతాడు? ధర్మాచరణము చేత మాత్రమే మనిషి మిగిలిన ప్రాణుల కన్నా ఉత్కృష్టుడు. ఆ ధర్మాచరణము లేనినాడు మిగిలిన ప్రాణుల కన్నా ఎలా ఉత్కృష్టుడు? ఎందుచేత అంటే, మీరు కొన్ని కొన్ని సందర్భాలు పరిశీలనం చేస్తే మనిషి కన్నా ఇతర ప్రాణులే చాలా గొప్ప అవుతాయి. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మత్ పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూ తయమిహ కిద్దే నవపుష. శంకర భగవత్పాదులే శివానందలహరిలో అంటారు, కొండ భద్రాచలం అయితేనే పరమేశ్వరుణ్ణి నిలబెట్టేసింది. శ్రీ మహావిష్ణువుగా వచ్చి సాక్షాత్కరిస్తే నేను ఇలా అనుకోలేదే, నేను సీతారాములు కావాలనుకున్నాను కదా అన్నాడు. నేను ఈ చేత్తో చేసిన మంచి పనులు ఏముంటాయో అవి నాకు ఉత్తమమైన జన్మలనిస్తాయి ఇప్పటికి కదా అని ఈ చేత్తో అందరూ చూస్తుండగా సంతోషంగా సంతకం పెట్టి ఇలా తీసుకోకుండా ఇలా చేయి, బల్ల కింద చేయిపెట్టి తీసుకున్నది ఏదుందో క్రియాశక్తేగా చేయిపెట్టేగా తీసుకున్నావు. దీని ఫలితాన్ని చూడలేని వాడొకడు ఉన్నాడు, చూడలేని వాడొకడు లేడని అనుకోకూడదు, వాడు ఉన్నాడు, చూస్తూ ఉంటాడు. వాడు దాని ఫలితం ఇచ్చినప్పుడు కొన్ని కోట్ల జన్మలు నీచమైన ఉపాధిలోకి వెళ్ళిపోతాడు. క్రియాశక్తి కలిగినటువంటి చేతులు తప్పేముంది, మనసు ఏం చెప్తే అవి చేస్తాయి. ఈ చేతుల్ని నేను చెయ్యకూడని పని చేయమన్నాను అనుకోండి చేస్తాయి, పూజ చేయమన్నాను అనుకోండి పూజ చేస్తాయి, నమస్కారం చేయన్నాను అనుకోండి నమస్కారం చేస్తాయి, ఇలా అను అన్నాను అనుకోండి ఇలా అంటాయి, నిష్కారణంగా ఇలా కొట్టు అన్నాను అనుకోండి కొడతాయి, ఇలా కట్టుకుని నిలబడరా అన్నాను అనుకోండి ఇలా చేతులు కట్టుకుని నించుంటాయి. వీటిదా తప్పు? అవి ఉపకరణములు. ఈ క్రియాశక్తి కలిగిన చేతులతో నువ్వు చేసే పనులకు ముందు మనసు శుద్ధము కావాలి. మనసు శుద్ధము కానప్పుడు చేసే పనులు ఎలా నీకు ప్రయోజనకరములవుతాయి? జీవుడు ఎలా ఉద్ధరింపబడతాడు? ఒకరినా ఇద్దరినా ఇంతమందిని మార్చాలి, ఎవరు మార్చగలిగినది అంటే ఆవిడ పాదముల వైపు తిరిగి ఇలా చూసి నమస్కరించిన కోట్ల మంది ఉండవచ్చుగాక. ఇన్ని కోట్ల మందికి అన్నం పెట్టిన తల్లే ఇన్ని కోట్ల మందిని తన కరుణయందు ముంచేస్తుంది. అది శ్రీసరణి, అది ఆమె ఎర్రని కాంతి. ఆ ఎర్రని కాంతులలో ప్రేమకాంతులలో ముంచుతుంది, ముంచి మనసు కడుగుతుంది. ఎప్పుడు?
ఒకసారి అటు తిరిగి ఆవిడ పాదముల వంక చిత్తశుద్ధితో నమస్కరించినప్పుడు. అందుకని దాన్ని సరణి ప్రవాహమని వదిలిపెట్టాల, శ్రీ సరణి. అది పరమ పవిత్రము, అది జీవితములకు ఉద్ధారకము. అప్పుడు మనసు కడగబడింది, మనసంతా కూడా నిశ్చలంగా నిర్మలంగా ఉంది, ఏ మలినము లేదు. ఇప్పుడు అందులోంచి సంకల్పములు ఏ వస్తాయి? సత్సంకల్పములు వస్తాయి. 10 మంది సంతోషానికి మనం ఏం చేద్దాం? మనం ఒక్కళ్ళం బాగుపడడం కాదు, 10 మంది బాగుపడాలి. నేను ఎక్కడైనా ఉన్నాను అంటే ఆయన ఉన్నారు మనకేం బెంగ అని 10 మంది సంతోషించాలి. అంతేకాని బాబోయ్ ఆయన ఉన్నారక్కడ అని రావడానికి భయపడకూడదు. అది గౌరవం చేత రావడానికి సంశయించచ్చేమో, కానీ భయపడవలసిన అవసరం కలగకూడదు. ఒక వ్యక్తిని చూస్తే ఆయన ఉన్నారు అది 10 మంది ఊరట పొందాలి. నీ నడవడి చేత 10 మంది ఆదర్శాన్ని పొందాలి, నీ మాటల చేత 10 మంది శాంతిని పొందాలి. నువ్వు చేసే పనులు నీకు, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఉద్ధారకములు కావాలి. అటువంటి సత్క్రియలు చెయ్యాలి అంటే సత్సంకల్పములు కలగాలి. సత్సంకల్పములు కలగాలి అంటే మనసు యందు ఉన్నటువంటి మాలిన్యము తొలగాలి. అది నీటితో కడిగేది కాదు. అది కడగగలిగినది ఏది అంటే అమ్మవారి యొక్క కారుణ్యం ఒక్కటే కడుగుతుంది. ఆ కాంతి ఏది అంటే ఆ ఎర్రటి కాంతి మన మనసులో ఉన్న మలినములను కడిగి సత్సంకల్పములు చేయించి సత్క్రియల వైపుకి నడిపిస్తుంది, ధర్మాన్ని పట్టుకునేటట్టు చేస్తుంది. అంతేకాని ఈ ఒక్కదానికి ధర్మం వదిలేద్దనలేదు అని తప్పు పని చేయించదు. ధర్మ ఈ కనిష్ట కరీచంద్రార్కాన లభాసమాన లహరి, అది క్రమం. ఈ పూలదండల అది శంకరుల ప్రజ్ఞ. అలా గుదిగుచ్చుతారే, అంటే మీరు ఒక శ్లోకాన్ని చదువుతున్నారు అంటే అంతర్లీనంగా జగద్గురువుల యొక్క ఉపదేశం ఉంటుంది. అందుకోగలిగిన వాడికి శంకర భగవత్పాదులే ఆ శ్లోక రూపంలో కూర్చుని బిడ్డా ఇలా బ్రతకరా అని ఉపదేశం చేస్తూ ఉంటారు. అది శంకరాచార్యుల వారి ఉపదేశంగా స్వీకరించగలిగిన వాడి జీవితం ఖచ్చితంగా అభ్యున్నతి పదంలోకి వెళ్ళిపోతుంది. అందుకే చంద్రార్కా నలభాసమా నలహరి త్రైలోక్య రక్షాకరీ. ఆ తల్లి అసలు ఆమె యొక్క లక్షణము కేవలము రక్షణయే. మీరు ఒక్క మాట బాగా ఆలోచించండి, భగవంతుడు అన్న మాట నేను ఎప్పుడైనా వాడాననుకోండి, ఆయన చేసేటటువంటి ప్రతి క్రియ కూడా కారుణ్యముతో కూడుకున్నదే, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వర చేష్టితములు ఏవైనా సరే, ఈశ్వరుడు చేసేటటువంటి ఏ పని ఎందైనా సరే కారుణ్యము వినా కాఠిన్యం ఉండదు. ఇది ప్రాథమికంగా అర్థం కానంతసేపు భగవంతుడి విషయంలో పెద్ద అయోమయమే ఉంటుంది. ఈ రూపమా ఆ రూపమా, నువ్వు ఏ రూపంతోనైనా అది భగవంతుడిని పట్టుకున్నావా? నువ్వు భగవంతుడు అని పట్టుకున్నది నిజమైతే నీ విశ్వాసము భగవంతుడు. చెట్టుకి ఉంటే కొమ్మ, గూట్లో తెచ్చి పెడితే బొమ్మ, నీ పూజామందిరంలో పెడితే అమ్మ, నీ విశ్వాసం ప్రమాణం. విశ్వాసము చేత చెట్టుకున్న కొమ్మ అమ్మయింది. ఒక్కొక్కరు 4 వీధుల కూడలలో ఉన్న చెట్టుకు పసుపు రాసి కొట్టెడతారు. ఆయన విశ్వాసం, ఆయన గురి భగవాన్ రమణులు అరుణాచలం, ఆయన అదే అంటారు, ఒకరికి ఉన్న గురియే గురు అంటారు. కాబట్టి భగవంతుడు అని నువ్వు ఏ పదార్థాన్నైనా పిలిచినప్పుడు అది ఏ రూపం అన్న దానితో నాకు సంబంధం లేదు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియక్కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక, వెనుక నందియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు భాగవతంలో. స్త్రీయా పురుషుడా నపుంసకుడా ఎవరు అన్న దానితో సంబంధం లేదు. ఆయన భగవంతుడు అని నువ్వు అనుకుని నిజంగా త్రికరణ శుద్ధిగా నమ్మితే ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆయన చేసిన ఏ చేష్టితమైన కారుణ్యముతో కూడుకున్నదే తప్ప దాని ఎందు కాఠిన్యం ఉండదు. అందుకే తేలిగ్గా అర్థం అవడానికి భగవంతుని యొక్క కర్తవ్యమేమి? సృష్టి స్థితి లయ. సృష్టి చెయ్యడం వెనక కారుణ్యం ఉంది. ఏమిటి కారుణ్యం? నేను చేసిన పాపములు కొండలుగా పడిపోయి ఉంటాయి, నేను చేసుకున్న పుణ్యములు కొండలుగా పడిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆ పాపము పుణ్యము రెండు పోతే తప్ప నేను శరీరం పొందకుండా ఉండడం కుదరదు. ఎందుకనంటే ఇది ఒక సాధనము, ఇది ఉంటే తప్ప సుఖము దుఃఖము ఈ రెండు అనుభవించడం కుదరదు. సుఖము దుఃఖము మానసికంగా అనుభవించేస్తానండి, లేకపోతే ఏదో కల్లో పొందేశానండి అంటే ఎలా కుదురుతుంది? అనుభవించాలి.
ఎప్పుడో ఏకొక్కో పడుకుని ఉండగా తెలిసో తెలియకో ఓ కట్టె పెట్టి దాని కాలు మీద కొట్టారు. దాని మోకాలు ఎంత బాధపడిందో, అది అలా ఈడుచుకుంటూ ఆ కాలు బాధపడింది పాపం. ఆ పాపం పోవాలా నా ఖాతాలోంచి? పోవాలంటే నాకు మోకాలు నిప్పెట్టాలి. నాకు మోకాలు నిప్పెడితే పాపం పోతుంది. నేను చేసిన పాపము పోవాలంటే నాకు మోకాలు నిప్పెడితే అక్కడితో ఆ గొడవ వదిలిపోతుంది. అందుకే చూడండి, పంతులు గారిని కుక్క కరిచిందండి అంటే అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం అంటే ఏమిటంటే ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో కష్టంగా పోతోంది అని సిద్ధాంతం అక్కడ. కాబట్టి సృష్టి ఇది ఇవ్వకపోతే ఎలా పోగొట్టుకుంటావు పాపం, దుఃఖాన్ని ఎలా అనుభవిస్తావు? అనుభవించడం కుదరదు. చేసిన పుణ్యం ఉంది, సుఖంగా అనుభవించేయాలి, అప్పుడు ఆ పుణ్యం పోతుంది. ఈ సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించడానికి ఒక శరీరం ఉండాలా? ఈ శరీరాన్ని భగవంతుడు ఇవ్వడానికే సృష్టి క్రియ అంటారు. సృష్టి చేసి ఇస్తుంటాడు శరీరాన్ని, అది ఆయన అనుగ్రహం. ఆయన శరీరాన్ని అందుకు ఇస్తున్నాడు. అందున మనుష్య జన్మ గొప్పది. ఎందుకని? గురువుగారిని శాస్త్రాన్ని పట్టుకొని తత్వాన్ని అవగతం చేసుకోగలవు, జీవితాన్ని ఒబ్బిడి చేసుకోగలవు, మంచి కార్యములు చెయ్యగలవు, సత్సంకల్పములు చెయ్యగలవు, భగవన్ నామం చెప్పుకోగలవు, దాని చేత పుణ్యమును సముపార్జించుకోగలవు. ఒక స్థితికి వెళ్ళిపోతే నాకు పుణ్యము వద్దు పాపము వద్దు అని చెప్పి చేసినటువంటి సత్కర్మల యొక్క ఫలితంగా మనుష్యుడు పొందినటువంటి పాత్రత వలన పరమేశ్వరుడు ఇచ్చినటువంటి జ్ఞానము కారణముగా చేసుకున్న పాపపుణ్యములన్నీ దగ్ధమైపోతే ఇక అనుభవించడానికి పాపము పుణ్యము రెండూ లేవు కనుక ఇక పునర్జన్మ పొందవలసిన అవసరమే ఉండదు. అది చివరిసారి శరీరం పోతుంది. అంటే మోక్షం, విడుదల, జనన మరణ చక్రము నుండి విడుదలైపోయాడు. కాబట్టి మనుష్య జన్మ గొప్పది. సృష్టి ఏమిటో, దిక్కుమాలిన గొడవ నిందు పుట్టిస్తాడో కాదు, కారుణ్యము. ఒకప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్ళి అంతేవాసులు ఒక మాట అన్నారు, అయ్యా మీకు పూర్వాశ్రమంలో ఒక్కగానొక్క చెల్లెలవాడి పేరు లలితాంబ, ఎన్ని కష్టాలు పడుతోందో మహాతల్లి, మీకు చెప్పకుండా ఇస్తే మీరు కోప్పడతారు, మీరు ఓ అనండి, ఆవిడికి మేము అందరం ద్రవ్య సహాయం చేస్తూ ఉన్నాం. ఏ మార్గమును నమ్మిన వాడికి ఆ మార్గం మీద నమ్మకం ఉండడమే శ్రద్ధ. అంతేకాని ఒకడి శ్రద్ధను విమర్శించే హక్కు ఇంకొకడికి ఎలా ఉంటుంది? ఆయన ఉన్నదే ఆ మార్గం. ఆయన ఒక్క క్షణం కళ్ళు మూసుకుని అన్నారు, చేసిన పాపాన్ని దరిద్ర రూపంలో అనుభవించేస్తోంది, అడ్డెందుకు పడతారు, అనుభవించేనివ్వండి, ఈ జన్మతో పోతుంది, ఉత్తర జన్మలలో సంతోషంగా ఉంటుంది, అడ్డెళ్ళకండి అన్నాడు. అది ఆయనకి శాస్త్రం మీద ఉన్న నమ్మకం. అది మనకి లౌకికంగా ఆలోచిస్తే అలా అండం ఏమిటి అనిపించవచ్చు, కానీ శాస్త్రాన్ని నమ్మిన వ్యక్తిగా, చెప్తున్న వ్యక్తిగా, మఠాధిపతిగా ఆయన అదే పూనికని ప్రదర్శించారంతే. కాబట్టి సృష్టి కారుణ్యము, స్థితి ఓ శరీరం పెరగాలి, కొంతకాలం ఆరోగ్యంగా ఉండాలి, మరి పాపమునకు ఫలితం వచ్చినప్పుడు అనారోగ్యము రావాలి, చేసిన పుణ్యమునకు ఫలితం వచ్చినప్పుడు సంతోషంగానే ఉండాలి. నీకేమో చాలా గౌరవాలు పొందినప్పుడేమో భగవంతుడు ఉన్నాడా, నీకేదైనా కొంచెం కాలు నొప్పో నడ్డి నొప్పో వస్తే భగవంతుడు లేడా, అలా ఎలా కుదురుతుంది? ఆ ఉన్నవాడు అది ఇచ్చాడు, ఆ ఉన్నవాడు ఇది ఇచ్చాడు అనాలి. అలా అంటేనే ఉన్నాడని లెక్క. అంటే నీకు బాగా చేసి పెడితే ఉన్నాడు, లేకపోతే లేదా, అలా ఎలా కుదురుతుంది? సిద్ధాంతం అలా కుదరదు కదా. కాబట్టి స్థితి నిలబెడుతున్నాడు. తినడానికి అన్నం ఇచ్చినవాడు ఎవరంటే ఆయనే కదా, బియ్యం రూపంలో. ఉడకడానికి నీళ్ళు ఇచ్చినవాడు, అగ్నినిచ్చినవాడు ఆయనే, ఉడకబెడుతున్నవాడు ఆయనే. పంటితో నవిలేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కక్కితే నేనే తిన్నాం, కానీ లోపల కూర్చొని జీర్ణం చేసి శక్తిగా మారుస్తున్నవాడు ఆయనే, పిప్పిని బయటకు వదిలిపెడుతున్నవాడు ఆయనే, ఇన్ని చేస్తున్నవాడు లేడండం ఎలా కుదురుతుంది? వాడు లేడు లేడంటే వాడు నిన్ను ఆపేస్తున్నాను, ఊపిరి ఆపుతున్నాను అన్నప్పుడు ఊపిరిని కొనసాగించుకోగలిగిన వాడు ఇప్పటి వరకు ఎవడైనా ఉన్నాడా లోకంలో? కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణం అయ్యడి వ్యాధి మాల్పలేరు. కాబట్టి ఉన్నాడని నమ్మడం ధర్మం, ఉన్నాడని నమ్మడం భక్తిని యొక్క విశ్వాసం. కాబట్టి స్థితి నిలబెట్టడంలో కారుణ్యం ఉంది, లయ పడగొట్టడంలో కారుణ్యం ఉంది. వృద్ధుడైపోయాడు, ఏమీ చేయలేకపోతున్నాడు ఇంకా శరీరంతో, ఆ శరీరం సహకరించట్లేదు పాపం ఆయనకి, ఏ పని చేయడానికి అది ఉపయుక్తం కావట్లా. కానీ అమాయకుడు ఇంకా దాన్ని పట్టుకుని ఉండాలనుకుంటాడు, ఏం చేస్తాడు అందులో ఉండి, ఏమి చేయలేడు. ఆయనకి మాత్రం ఇంకా అందులోనే ఉందా అని ఉంది, చెంచాడు అన్నం తింటే అరగదు,
మళ్ళీ దానికి 30 మాత్రలు వేసుకోవాలి, 3 చెంచాలు మాత్రలు వేయాలి, అయినా ఉండాలనుకుంటున్నాడు రోగగ్రస్తం. ఇంట్లో వాళ్ళు కూడా ఏదో వెళ్ళిపోతే బాగుండు అంటున్నారు, ఆయన చేతిలో ఉందా పాపం. కానీ అందుకే సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే మృత్యువు దేవత, భగవంతుడు దయతో విడిపించేస్తాడు. వద్దురా నాన్న ఇచ్చాను, మంచో చెడు, పాడు చేసుకున్నావో ఉపయోగించుకున్నావో అయిపోయిందిగా, ఇంక ఇప్పుడు నీకు అది ఉపయోగపడదు, అది పెద్దదైపోయింది. చాలా కాలం వాడిన కారే తీసేస్తున్నారు కదా, మరి ఇది తీసేస్తాడు కదా ఈశ్వరుడు. మనంతా తీసుకోకూడదు, తప్పు ఆత్మహత్య చేసుకోకూడదు, మరి ఈశ్వరుడు దయతో తీసేస్తాడు. తీసేసిన వాడు తీసేసి ఊరుకుంటున్నాడా, మళ్ళీ కొత్త శరీరాన్ని ఇస్తున్నాడా, దానికి జవసత్వాలు ఇస్తున్నాడా, మళ్ళీ జవసత్వాలు ఉన్నప్పుడు వాడకుండా పోయి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏడిస్తే ఆయన ఏం చేస్తాడు. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఓపిక ఉన్నప్పుడే మంచి పనులు చెయ్యి, ఆయన చెప్తున్నాడు కదా. ధార్మికంగా బ్రతుకంతే మంచి పనులు చేయండి, ఉన్నవన్నీ ఇచ్చేసేయి, ఏదో పెద్ద పెద్దవి నువ్వేదో చేసేయమని ఆయన ఏం చెప్పాలా, బ్రతికినది ఏదో అది ధార్మికంగా బ్రతుకు, చేసిన పనులు ధార్మికంగా చేయి, ఒకరిని బాధ పెట్టద్దు. 10 మంది సంతోషించేలా బతుకు చాలంతే, అదొక్కటే పరీక్ష. కాబట్టి అటువంటి ధార్మికమైన జీవనమును ఇవ్వడానికి మళ్ళీ శరీరాన్ని పడగొట్టి కొత్త శరీరం ఇస్తున్నవాడు ఆయనే. కారుణ్యము వినా ఏముంది ఈశ్వర చేసితమునందు, ఏమి లేదు. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఏది పట్టుకుని దేన్నైనా భగవంతుడు అంటే అది కారుణ్య స్వరూపమే, అది కారుణ్యమే, అందులో ఇంకొకటి ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఏం చేస్తుంటాడు, ఏం చేస్తుంటుంది, మీరు డూ అనండి, బి అనండి, ఆవిడ అనండి, ఆయన అనండి, చేసేది మాత్రం ఒకటే, రక్షణ. అది భగవంతుని యొక్క లక్షణం. ధర్మ సంరక్షణం చేస్తాడు, ధర్మము వర్ధనమయ్యేటట్టుగా పెరిగేటట్టుగా చూస్తాడు, ధార్మికులను కాపాడతాడు. ధర్మము పోయినప్పుడు పడగొట్టి ఒరే ఉత్తర జన్మలలో అయినా ధర్మం పట్టుకోరా అని మళ్ళీ కొత్తగా జన్మనిస్తూ ఉంటాడు. ఆయన చేసేటటువంటిదంతా రక్షణే. అమ్మవారు కూడా ఏం చేస్తుంటుంది, ఇదే చేస్తుంటుంది. అందుకే దేవీ భాగవతంలో ఆవిడ ప్రతిజ్ఞ చేసింది, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ఇదే మాట వాడింది, రక్షార్థం అని వాడింది. ఎప్పుడెప్పుడు నన్ను నమ్ముకుని ధార్మికంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని ఒక అధర్మాత్ముడు కష్టపెట్టే ప్రయత్నం చేస్తాడో అప్పుడప్పుడు నేను ఒక రూపాన్ని తీసుకుని వస్తాను, వచ్చి అధర్మాన్ని పట్టుకున్నవాడి పీచ మణిచేస్తాను, ధర్మాన్ని పట్టుకున్నవాడిని కాపాడుకుంటాను. ఆవిడికి ఆయన బిడ్డే ఈయన బిడ్డే, కానీ ఒక బిడ్డని అమ్మ బుగ్గ గిల్లి అన్నం పెడుతుంది, తొడపాశం పెట్టి అక్షరాలు దిద్దిస్తుంది, అమ్మకి కోపమా? ఆ తొడపాశం పెట్టడంలో పిల్లాడికన్నా ఆవిడే ఎక్కువ బాధపడుతుంది, కానీ అలా అమ్మ తొడపాశం పెట్టి చదివించింది కాబట్టి తర్వాత వాడు పెద్ద అధికారి అయ్యాడు. అమ్మో నా బిడ్డడికి తొడపాశం పెట్టడమే, అంటే తొలపాశం పెట్టడం అంటే మొక్క ఊడిపోయేటట్టు అది కాదు నా ఉద్దేశ్యం, ఏదో వాడు కొంచెం భయపడేటట్టు అని. అమ్మ అలా కనపడడం వెనక కారుణ్యమేనా ఉంది, అంతేకాని ఆమెకి ఏమైనా క్రోధం ఉంటుందా, ఆమెకేం క్రోధం ఉండదు, ఎలా ఉన్నా అమ్మ అమ్మే. నిన్ననే కదా మీకు నేను ఉపమానం చెప్పాను, గంగ హిమాలయ పర్వతాల్లో పుట్టినప్పుడు పర్వతాల మించి పడిపోతున్నప్పుడు మనం స్నానం చేయలేకపోయినా గంగే, హరిద్వార్లో ఇనప గొలుసులు పట్టుకుని స్నానం చేసినా గంగే, కాశీపట్టణంలో సంతోషంగా వెళ్ళి రేవులో స్నానం చేసినా గంగే, ఒక చోట గంగను భరించలేకపోయావు అంతే, అంతేగాని ఆమె గంగ కాదనడానికి మాత్రం అవకాశం లేదు. అమ్మ కూడా అంతే, ఒకనాడు కాళికాదేవిగా కనపడుతుంది, భక్తుడైన రామకృష్ణ పరమహంసకి ఉపాస్య దేవత అయింది. నీకంత అలా పట్టుకోవడానికి కొంచెం ఏదో మనసులో కొంత భీతి ఉంటే శారదారూపంగా ఉంటుంది, అన్నపూర్ణారూపంగా ఉంటుంది. ఇంకా అన్నపూర్ణారూపం కన్నా పరమకారుణ్యంగా ఉండే రూపం ఇంకా లోకంలో ఏ ఉంటుంది, అన్నం పెట్టడానికి కూర్చు. నువ్వు ఆ అన్నం తింటూ ఇంకొక నమస్కారం చేయగలిగితే మాత్రం ఇదిగో ఇవన్నీ ఇవ్వగలవు. దానికోసం ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఆ రక్షణకి. అదే కదా శంకరుడు సౌందర్యలహరిలో సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం అన్న శ్లోకంలో ఆమె త్రైలోక్య రక్షణ సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు. ఏదో దేవతలు దానవులు వెళ్ళి
క్షీరసాగర మథనం చేస్తే హాలాహలం వస్తే అందరూ పరిగెత్తారు. చని కైలాసము జొచ్చి శంకరుడి వాసద్వార ముంజేరీషుని గవ్వారికు లడ్డు పట్టతల మంచుం జొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ విక్షింపు మంచు అంబుజాననము కిల్కని రక్త రక్షణ కళా సంరంభురిన్ చెంభురిన్. పరమశివుడి దగ్గరికి వెళ్ళి పెద్ద ప్రార్థన చేశారయ్యా, తెలియక పాలసముద్రాన్ని వధించాం, హాలాహలం పుట్టింది, నువ్వు రక్షించు, దాన్ని పుచ్చుకో అన్నారు. ఆయన వెళ్ళి అమ్మవారి దగ్గర పోయి ఇన్ని మాటలు చెప్పాడు. హరిమది ఆనందించిన హరిణాక్షి జగంబులెల్లయ ఆనందించును హరియును జగములు మెచ్చగ గరళము వారించుటొప్పు కమలదలక్షి. పరహితము చేయునెవ్వడు పరమహితుండవును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహిత పరహితునకు ఎదురు లేదు పర్వెద్దు ముఖి. పరులకు ఉపకారం చేద్దామనుకున్న వాడిని పంచభూతములు కాపాడతాయి పార్వతి. చూసావా బిడ్డలు ఎలా ఏడుస్తున్నారో. మనం తల్లిదండ్రులు ఉండగా వాళ్ళు అలా ఏడవడమా? నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయ్యేని కదా. మనం లోకానికి ఆది దంపతులం కదా. మనం తల్లిదండ్రులు ఉండగా బిడ్డలు అలా ఏడవడమా అంటే ఏమంటారు? హాలాహలం పుచ్చేసుకుంటాను అంటే నేను ఆ హాలాహలం పుచ్చుకుంటే నాకు ఏమైనా అయిపోతుందని పార్వతి భయపడుతున్నావా? ఏం బెంగపెట్టుకో, నేను ద్రాక్ష పండుని నోట్లో ఎలా పడేసుకుంటానో అంత తేలిగ్గా పడేసుకుంటా. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలన సమగ్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచబ్జముఖి. ఆ హాలాహలాన్ని శిక్షిస్తా. ద్రాక్ష పండుని పట్టుకున్నాడు పట్టుకుంటా, నోట్లో పడేసుకుంటా, దా వచ్చి వీధిలో నుంచి అలా చూడు ఎంత హేళగా హాలాహలం తినేస్తాను. అంటే ఆవిడేమన్నా బెంగెట్టుకుంటుందేమో అని ఆయన ఇవన్నీ చెప్పాడు పాపం. ఆవిడ చాలా తేలిగ్గా అంది, మీకు ఎలా తోస్తే అలా చేయండి అంటే వింటున్న సుఖబ్రహ్మకి భయం వేసింది. అదేమిటండి, భర్త ఎంత వ్యసనవరుడైనా బతికుండాలి కదా భార్య కోరుకుంటుంది. అటువంటిది పరమశివుడు హాలాహలం బుచ్చేసుకుంటానంటే పార్వతీదేవి ఎలా ఒప్పుకుందని అడిగాడు. మృంగిడువాడు విభుండని మృంగిడిది యు గరళమని యు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళ సూత్రం మునెంతమది నమ్మినదు. ఆవిడ సర్వమంగళాదేవత. ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా పరమశివుడికి ఏమవుతుంది? హలాహలం తాగితే అందుకు బుచ్చేసుకోమంది. ఆయన ఏం చేశాడు? మూడు లోకములను రక్షించడం కోసం గబగబా వెళ్ళి తన చుట్టూ చురసంఘముల్ జై జయధ్వానంబులన్ బుబ్బిడన్ ఘనగంభీరవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున సర్వంకషమున్ మహావిషమున్ ఆహరించి హేలాగతి కదలంబారవు పాప పేరు వడలన్ ధర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నిర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాం భోజము వాడదా విషమున్ ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృగుచో. ఆవిడ లోకరక్షణ చేయవయా అన్న కారణం చేత శంకరుడు ఆ రోజున హలాహల భక్షణం చేయలా, లోకములను కాపాడలా? అసలు అక్కడ వరకు ఎందుకండి? ప్రతి క్షణం ఆవిడ మనని కాపాడుతూనే ఉంది. రేపు పొద్దున చండీ హోమం మొదలెడితే దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు. దుర్గా సప్తశతి వింటుంటే ఆవిడ మనకి ఎంత మహోపకారం చేస్తుందో అర్థమైపోదు. యాదేవి సర్వరు యాదేవి సర్వ రూపేణ మాతృరూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. కొన్ని కొన్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పరమశాకాహారి ఆవు మావితో పుట్టిన దూడ యొక్క మావిని నాలుకతో నాకి శుభ్రం చేసేస్తుంది. ఎవరు చెప్పారు ఈ దూడ నీకు పుట్టింది నీ పిల్లని? పంది ఓ 8 పిల్లలో 10 పిల్లలో కంటుంది. ఆఖరికి ఏమీ చోటు లేదనుకోండి, మరుగు ఇంటికి వేసి విప్పేసిన తాటాకులన్నీ తీసుకెళ్లి కుప్పగా వేస్తే ఆ తాటాకుల కింద వెచ్చగా ఉంటుంది, గబుక్కుని జల్లు పడితేననే అక్కడకంటుంది పిల్లల్ని. కన్న పంది ఆకలేస్తే కొంచెం దూరంగా వెళ్ళి ఏం తిందో, ఏ కుక్కో వచ్చి తన పిల్లని పట్టుకుపోతుందేమో అని అంటూ అక్కడక్కడే తిరుగుతుంది ఆ పిల్లలు పెద్దవయ్యే వరకు. ఎవరు చెప్పారు దానికి ఇవి నీ పిల్లలు నువ్వు కాపాడుకోవాలని? ఎవరు చెప్పారు కోడికి తన పిల్లల్ని తాను రక్షించుకోవాలని? ఎవరు చెప్పారు కుక్కకి తన పిల్లల్ని తాను రక్షించుకోవాలని? పక్షికి ఎవరు చెప్పారు గుడ్డులో పిండ ఉంది నువ్వు పొదిగితే నీకు పిల్ల పుడుతుందని? దానికి చెప్పడం కాదు, చెప్పడానికి మనకి శక్తి ఉందా? అదో గుడ్డెడుతుంది, ఎక్కడికో వెడుతుంది, వస్తుంది, దానికి తెలుసు అందులోంచి తన పిల్ల వస్తుందని. చటుక్కును కూర్చుంటే గుడ్డు పెంకు పగిలిపోతుందని కూడా దానికి తెలుసు. కొద్దిగా దూరం వెళ్ళి నడవని పక్షి రెండు కాళ్లతో నడిచి వచ్చి
రెండు కాళ్ళు దూరంగా పెట్టి మెల్లగా కడుపుని ఆ గుడ్డు పెంకు మీదకి దింపుతుంది. ఆ గుడ్డు పెంకు అమ్మ కడుపుకున్న వేడిని గ్రహించి వేడెక్కుతుంటే ఆ వేడి వలన లోపలున్న పిండము పొదగబడుతుంటుంది. పొదగబడుతుంటే లోకంలో సహజంగా స్త్రీలు ఏ 7వ నెల 8వ నెల వచ్చిన తర్వాత ఏదో చటుక్కున కై అని ఏ అలా అన్నారు, ఉలిక్కిపడ్డారు అంటే లోపల తంతున్నాడండి అంటారు. అలా ఆ గుడ్డు పెంకు లోపల ఉన్న పిండము ఆ తల్లిపక్షి యొక్క కడుపు వేడికి పొదగబడుతుంటే అది పరమానంద పడిపోతూ మూసిన కన్నుల వెనక ఉన్న ఆనందాన్ని ఏ చిత్రకారుడు గీయగలడు అని అడిగారు రామకృష్ణ పరమహంస. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, ఆవిడ కదూ అమ్మగా ప్రతి ప్రాణిలోకి ప్రవేశిస్తోంది, ప్రవేశించి కాపాడుతోంది. మొగ్గలో ఏదో పాల్కురికి సోమనాథుడు చెప్పినట్టు మొగ్గలో పసరికతనం, మొగ్గ పువ్వు అయినప్పుడు సువాసన. కన్యగా అక్కగారి పిల్లానికి అక్కగారు పాలిచ్చి వాడు మలమూత్ర విసర్జనం చేస్తే తుడుస్తుంటే అబ్బా అసహ్యం, అక్క ఎలా తుడుస్తావే అంటుంది. తనకి పిల్లలు పుట్టాక వీడు నా బిడ్డ అనగానే స్తన్యము నుండి పాలు ఊరుతున్నాయి. ఎలా? యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఇన్ని కబుర్లు చెప్పే నాకు లోపల పదార్థం అయిపోతే తెలుస్తుందా? యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, ఆకలి రూపంలో ఆవిడే చెప్తోంది మంట పెట్టించి. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, ఆ తల్లి నిద్రారూపంలో ఉండి ఒరే నాన్న నీ ఇంద్రియాలు బడలిపోయారా పడుకోరా, నీకు నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తాను రా, అందులో బడలికంతా తీర్చేస్తా, మళ్ళీ రేపు పొద్దున్న నవనవలాడుతూ లేదుగానివి అని జోల పాడి పడుకోబెట్టేస్తోందా? యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అసలు ఆవిడ త్రైలోక్య రక్షణ చేయకుండా ఎక్కడుంది? అనుక్షణం ఆమె కదలిక ఎక్కడుంటే అక్కడ ఆవిడుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఆవిడే. ఇన్ని భావములు నాలో నిలబడేటట్టు, అవి ఒక క్రమంలో బయటికి వచ్చేటట్టు, అవి మాట్లాడడానికి నా ఊపిరిని వాక్కుగా మారుస్తూ చెప్పగలిగిన ప్రజ్ఞ నాకు, వినగలిగిన ప్రజ్ఞ మీకు ఇచ్చి అనుగ్రహిస్తున్న తల్లి ఎవరు? ఆమెయే. పరాపశ్యంతి మధ్యమా వైఖరి ఆవిడ రూపాలే. అయినప్పుడు ఆమె కాక మూడు లోకములను రక్షిస్తున్న వాళ్ళెవరు? ఆవిడే రక్షిస్తోంది. కాబట్టి ఆ తల్లి అంత అనుగ్రహస్వరూపిణి, ఆమెతో నీకు అంత గొప్ప అనుబంధం ఉన్నది. ఇంత రక్షణ చేసే అమ్మ వంక తిరిగి నమస్కారం చేయలేకపోతే ఎలా? లోకంలో ఇప్పుడో ఏదో ఉపకారం చేశాడు తనకి కాదు ఎవరికో, తనకో ఉపకారం అవసరం వచ్చింది, కొడుక్కి డబ్బు కట్టలేకపోయాడు, డబ్బు కడితే తప్ప చదువుకోవడానికి అవకాశం లేదు, పిల్లాడా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఎలా? ఎవరో చెప్పారు మహానుభావుడు ముందు సందులో 3వ మేడలో ఉంటారండి, ఇలా ఎవరైనా పేద పిల్లలు బాగా కష్టపడి చదువుకుని మంచి శ్రేణిలో ఉత్తీర్ణులైన వాళ్ళు పై స్థాయిలో చదువుకోవాలనుకుంటే డబ్బు లేకపోతే ఆయన ఆదరంతో డబ్బు కడుతూ ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని. ఎవరో చెప్పారు నమ్మి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి నిలబడ్డావు ఆయన దగ్గర, ఈవిడ ఉపకారం చేస్తున్నట్లు నీకు తెలుస్తోంది. ఒరే నాన్న లోపల పదార్థం అయిపోయిందిరా నీరసపడిపోతావు అని చెప్పి ఆకలి రూపంలో మంట పెడుతోంది, అది కూడా చమ్మగా ఉందనుకోండి, వాడు తిండవు, బాగుందని కూర్చుంటాడు, కొంచెం బాధ అయితే అన్నం తింటాడు, అందుకని మంట రూపంలో ఆకలి పెట్టింది. అన్నం ఆవిడే అన్నపూర్ణ అన్నం పెట్టింది, బ్రేవుని త్రేయించేదాకా సుఖాన్ని ఇచ్చింది, నిద్రిచ్చింది, శక్తినిచ్చింది, ఇన్ని ఆవిడ ఇస్తోంది నీకు, ఒక రోజు కాదు ఒక క్షణం కాదు ప్రతి క్షణం. ఆ ఇస్తున్న ఆవిడకి నమస్కారం చేస్తే ధర్మాన్ని కూడా ఇస్తుంది, నీ జన్మ ఉద్ధరిస్తుంది, అంత అనుబంధం నీకుందా ఆవిడితో, ఎందుకు నమ్మలేకపోతున్నావు? అది ఆయన ఆవేదన జగద్గురువులుగా. అరే అందరినీ పట్టుకుంటావు ఒక్కసారి తిరిగి నమస్కారం చేయరా తల్లికి, ఆవిడ నీ బిడ్డవిరా, నువ్వు నమస్కారం చేయకపోయినా పెట్టడం అమ్మ ధర్మం పెడుతోంది కదరా, ఇన్ని చేస్తోంది కదరా, ఆవిడ వంక తిరుగు నిన్నెంత పైకెత్తుతుందో ఆలోచించు. కాబట్టి త్రైలోక్య రక్షాకరీ సర్వైశ్వర్యకరీ, ఆమె రక్షణ త్రైలోక్య రక్షాకరీ, మూడు లోకములను రక్షిస్తుంది సాధారణ. అమ్మో ఏమి శంకరుల ప్రతిపాదనలో, అది ఏదో జీవనది
ఆ మా హరిద్వార్ క్షేత్రంలో మానసాదేవి కొండ మీద నిలబడి చూస్తే గంగ అనేక వంకర్లు తిరిగి వెళ్ళిపోతున్నట్టుగా తిరిగిపోతుంటుంది ఆయన భావజాలం. అంత పవిత్రమైనటువంటి మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఆ తల్లిట సర్వైశ్వర్యకరి, ఆమె ఇవ్వలేని ఐశ్వర్యం.